ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గూడెం నాగేష్ మనతో ఉన్నాడు. ప్రస్తుతం ప్రచారం ఏ విధంగా సాగుతుంది? ఈరోజు అమిత్ షా ప్రోగ్రాం కొద్దిగా హుషారును కల్పించింది బీజేపీ శ్రేణిలో. ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా తెలుసుకున్నా, ఎట్లుందన్న, ఏంటి పరిస్థితి? పరిస్థితి చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు మా భారత హోంమంత్రి గారి యొక్క సభలో చూస్తే కార్యకర్తల్లో ప్రజల్లో కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. అంటే ఈ ప్రాంతంలో సిర్పూర్ సెగ్మెంటే కాకుండా, అసిఫాబాద్ సెగ్మెంటే కాకుండా, మొత్తం ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో కూడా మేము ఎక్కడ వెళ్ళినా కూడా భారతీయ జనతా పార్టీకి ఢిల్లీలో మోడీ గారు ఉండాలని చెప్పేసి, ప్రధానమంత్రి వారే ఉండాలని, భారతీయ జనతా పార్టీ అయితేనే ఈ దేశం ఆర్థికంగా సుభిక్షంగా సురక్షంగా ఉండడానికి ఆస్కారం ఉందని చెప్పేసి వాళ్ళే మాకు పాఠాలు చెప్పేటట్టుగా ఓటర్లే చెప్తా ఉన్నారు. కాబట్టి చాలా బ్రహ్మాండంగా ఈ ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా నాయకులు కార్యకర్తలు కూడా ఇంత వేడిలో కూడా, 45 డిగ్రీల సెల్సియస్ ఉన్నటువంటి వేడిలో కూడా వాళ్ళు గ్రామాల్లో వెళ్ళి ప్రచారమే కాకుండా ఈరోజు ఈ సభలో కూడా దాదాపు ఒక 3.5-4 గంటలు మా, ఎందుకంటే మా నాయకుని కోసం వాళ్ళు వేచి ఉండడమే కాకుండా మరి అన్ని గంటలు ఎక్కడ విసుగు చెందకుండా ఉండి మరి వారు చెప్పినటువంటి మాటల్ని శ్రద్ధగా విని మంచి రెస్పాన్స్ని ఇచ్చారు. నగేష్కు ఆదివాసీ కట్టుబాట్లకు ఆచారాలకు సంబంధం లేదు, నగేష్ కనీసం ధోతి కూడా కట్టలేరని మీ సహచర ఉద్యమ నాయకుడు ప్రస్తుత ఎమ్మెల్యే ఆరోపిస్తున్న పరిస్థితి ఖానాపూర్ ఎమ్మెల్యే. అంటే ధోతి కట్టితేనే ఆదివాసులు అంటారా? ఇంకా ధోతి కట్టి ఇంకా గోచీలతో ఉండమంటారా? ఎందుకంటే ఎవరి కట్టుబాట్లు వాళ్ళకు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో మేము మా ఆదివాసీ సంస్కృతిని సాంప్రదాయాల్ని ఎప్పటికి కూడా మేము దాన్ని ఆచరిస్తూనే ఉంటాం, కానీ అంటే బహిరంగంగా ఏదో చేయడానికి కాదు కదా, అది వాళ్ళ విఘ్నత వదిలేస్తా. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మా పండుగలు కావచ్చు, లేకపోతే మా యొక్క పెళ్ళిళ్ళు కానీ, లేకపోతే మా దీంట్లో నేను ఒక్కసారి నేను మీకు చూపిస్తా, ధోతి కడితేనే కాదు, ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం నేను గుసాడి ఫెస్టివల్ చేస్తా. ఈ జిల్లాలో ఎవరు కూడా ఇంతవరకు చేయలే, చేయరు కూడా. గతంలో 3-4-5 సంవత్సరాల కింద ఒక ఆయన చేశాడు, ఫెయిల్ అయిపోయాడు. ఇంకా నేను దాదాపుగా 8-9 సంవత్సరాల నుంచి గుసాడి ఫెస్టివల్ మా విలేజ్లో చేస్తా, ఈ జిల్లాలో ఎవరు చేయలేరు. ఎందుకంటే మా యొక్క పెద్ద దేవులు కావచ్చు, లేకపోతే మా గుసాడి ఫెస్టివల్ కావచ్చు, ప్రతి చోట కూడా మేము హాజరవుతూ ఉంటాం. ధోతి కట్టి లేకపోతే రుమాలు చుట్టంగా కాదు కదా. నగేష్ ప్రధానంగా ఆదివాసుల దాంట్లో ద్వారా 11 అయితేనే కిందికి దిగుతాడని ఆదిలాబాద్లో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఏంటి ఇగో నా పైన వాళ్ళకి చెప్పడానికి ఏం సబ్జెక్ట్ లేదు. వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే నేనేమైనా కరప్షన్ ఛార్జ్ చేశానా? నేను లేకపోతే ఏదైనా భూమి కబ్జా చేశానా? ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేశానా? నా మీద ఏమైనా 420 కేసులు ఉన్నాయా? నా కొడుకుల కళ్ళకి వాళ్ళకి నా మీద చెప్పడానికి లేదు. కాబట్టి 11 గంటలకు 12 గంటలకు అని చెప్పేసి ఇదా, నువ్వు చేస్తే చెప్పు, నువ్వు మంత్రికి ఉన్నావు ఏం చేయలేదని చెప్పేసి చెప్పు. అంత ధైర్యం ఉంటే నేనేం చేయలేదు, ఏం చేశానో నా రోజు నేను ప్రెస్ మీట్లో చెప్పిన, ఆదిలాబాద్కు ఆయన వచ్చిన తర్వాత నేను చెప్పిన. నీకంత ధైర్యం ఉంటే నా మీద గవర్నమెంట్లో నేనున్నప్పుడు కానీ, లేకపోతే శాసనసభ్యునిగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఎంపీగా ఉన్నప్పుడు కానీ చేయనటువంటి చెప్పు. ఇదే మీ దొరతనం. అంటే మీరే విధంగా వ్యవహరిస్తారో మాకు తెలుసు, కానీ మాకు సభ్యత సంస్కారం మాకు అడ్డం వస్తుంది. మేము ఎంతో కొంత చదువుకున్నాం, మాకు సభ్యత ఉంది, సంస్కారం ఉంది, కానీ ఇలాంటి చిల్లర మాటలు ఈ చిల్లరగాళ్ళకి నేను పట్టించుకోలే. ప్రధానంగా ఒక విషయం చెప్పండి అన్న, గతంలో మాజీ మంత్రిగా చేశారు, ఎంపీగా చేశారు, సుదీర్ఘమైన రాజకీయ కుటుంబం మీద ఎట్లుంది ప్రస్తుత రాజకీయాలు, ఎట్లున్నాయి అసలు? అంటే జమీన్ ఆస్మాన్ ఫరక్ అంటారు చూడు, ఆ విధంగా ఉంది. అయినా ఈరోజు అందరితో కలిసి వాళ్ళందరూ కూడా చాలా కలుపుగోలుగా వెళ్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీలో యువగలం కూడా వచ్చింది, అది ఒక పెద్ద బలగం అయిపోయింది. కాబట్టి అంటే సరే, అప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు వేరైనప్పటికీ
మరి ఈ పార్టీలో వచ్చిన తర్వాత మాత్రం చాలా, ఎందుకంటే యువత అంతా కూడా దగ్గరకు రావడం జరిగింది. రెండు రోజుల నుంచి ఇంకా ఆర్గనైజేషన్ స్పీడ్గా చేస్తున్నట్టున్నది, ఏంటి పరిస్థితి, ఎట్లుంది రెస్పాన్స్ ప్రజల నుంచి? అంటే ఎలక్షన్స్ అంటేనే అంటే ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళాలి. ప్రణాళిక లేకుంటే హాయ్ హాయ్ పాయ్ పాయ్ అంటే కుదరదు. ప్రణాళికబద్ధంగా ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా దాన్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకెళ్ళాలి, ఒక ఎలక్షన్ దగ్గర వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఎలక్షన్ ఇంకా దగ్గర ఏం చేయాలి, అవన్నీ ప్లాన్ పద్ధతి ప్రకారంగా అంటే మేమే కాదు, మా పార్టీ కాదు, ప్రతి పార్టీ చేసేది అది. దానికి పెద్ద కొత్త ఏం కాదు. అది వరుసగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు ఈరోజు అటు రాహుల్ గాంధీ వచ్చిండ్రు, మీ సీఎం కమ్యూనిటీకి చెందిన సీతక్క ఇక్కడే ఉంది, ఆర్గనైజేషన్ చేస్తుంది, అన్ని తెగలను పార్టీలో చేర్చుకుంటుంది, దీనివల్ల ఏమైనా ఇబ్బంది ఉండబోతుందా? వాళ్ళకెవరు లేరు. సీతక్క అక్కడ ఎవరు అడుగుతలేరు. మహబూబాద్లో సొంత నియోజకవర్గంలోనే నిలదీస్తూ ఉన్నారు ములుగులోనే. కాబట్టి ఇక్కడ ఏదో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, మిగతా దాంట్లో ఎవరు లేరు కాబట్టి ఏదో వస్తూ ఉందో తిరుగుతూ ఉంది. ఆమె తప్పన ఆమె పడతా ఉంది, పడనీయండి చూద్దాం. ఏంటి ఎట్లుండబోతుంది అన్న ఈసారి? అంటే మీకు ఏం చెప్పి మీరు ఓట్లు అడుగుతున్నారు? మేము ఎందుకంటే భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే ఈరోజు గ్రామాల యొక్క అభివృద్ధి చేసింది భారతీయ జనతా పార్టీ. ఈరోజు సెంట్రల్ నుంచి డైరెక్ట్ నేరుగా నిధులు ఇచ్చింది. ఒక సైడ్ డ్రైన్ కట్టడానికి నిధులు కేంద్రం నుంచి రావాలా? ఒక సీసీ రోడ్డు వేయడానికి కేంద్రం నుంచి నిధులు రావాలా? ఒక చెట్టు పెట్టడానికి కేంద్రం నుంచా? పల్లె ప్రకృతి ఉన్న కేంద్రం కావాలా? శ్మశాన వాటి కేంద్రం కావాలా? రైతు వేదికలు కేంద్రం కావాలా? బల్బులు ఇవ్వడానికి కేంద్రం కావాలా? అంటే ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఈరోజు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే 5 కిలోల బియ్యం కావచ్చు, ఇవన్నీ సరే అనేకమైన ఇంక చాలా కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ చెప్తూనే దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ ఉండాలా? ఎందుకంటే ఈ గత 10 సంవత్సరాలు ఎక్కడ కూడా మనము ఎవరికి, ఎందుకంటే తీవ్రవాదుల ఒత్తిడి కావచ్చు లేకపోతే ఎవరికి కూడా ఒత్తిడి లేకుండా, ఎక్కడ కూడా బాంబులు కూడా పేలకుండా సురక్షితంగా ఉన్నటువంటి దేశాన్ని మళ్ళీ మోడీ గారికి ఇవ్వాలని చెప్పేసి ప్రజలు అంటూ ఉన్నారు. ఆదివాసీ గ్రామాల్లో బూట్ల కవాతులు జరుగుతున్నాయని సీతక్క ఆరోపిస్తుంది, ఏం చెప్పబోతున్నాడు దీని మీద? అంటే ఆమె బూట్లు వేసి తిరుగుతున్నదేమో. ప్రధానంగా సిఆర్పిఎఫ్ బలగాలు బార్డర్ ప్రాంతంలో అంతా ఆదివాసులను నేరుగా రాజ్యమే కుట్ర చేస్తుంది, చంపేసే పరిస్థితి. అంటే ఒకటి నేను మొన్న కూడా చెప్పా, కేంద్రము రాష్ట్రము, ఎందుకంటే ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎప్పుడో 25 సంవత్సరాల కిందటి ముచ్చట ఈరోజు మాట్లాడితే ఇక్కడ జనాలు, ఆదిలాబాద్లో ఉన్నటువంటి జనాలు పిచ్చోళ్ళు కాదు, ఇక్కడ జనాలు పిచ్చోరు కాదు. ఎందుకంటే మీ ప్రాంతంలో ఎవరైనా మీకు అలాంటి వాళ్ళు మీ దృష్టిలో, వాళ్ళు కూడా కాదు మీ దృష్టిలో అలాంటి ఎవరైనా ఉంటే నేను చెప్పలేను, కానీ ఆదిలాబాద్ జిల్లా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఎవరు ఏంటిదే అందరికీ బాగా తెలుసు. మీ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఉన్న 4 ఎమ్మెల్యేలు అందరూ సహకరిస్తుందా ఏంటి ప్రస్తుతం? అంటే ఈరోజు మీరు మీటింగ్కి వచ్చారా లేదా? అది మరి అంతే కదా, వచ్చారు కదా, మాట్లాడారు కదా. ఇదిగో అదంతా కూడా ఇప్పుడు వాళ్ళందరూ కూడా అన్ని సెగ్మెంట్లో కూడా నేను తిరిగాను, వాళ్ళు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. పబ్లిక్ ముందు ఒకసారి చెప్పిన తర్వాత ఇంకేం చెప్తారు, ఇంకేం చేస్తారు? అన్ని సెగ్మెంట్లో తిరిగాను, వాళ్ళే చెప్తున్నారు మాకు ఒక బలం, మేము 4 ఉన్నాం, తన గెలిస్తే 5 రైతం, పాండవులుగా అయిపోయి మేము కౌరవుల మీద యుద్ధం చేస్తామని వాళ్ళే చెప్తున్నారు, మాకు తోడుగా ఉంటాడని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. ఇక్కడ ఎందుకంటే మనకు ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకురావడం మనకు ఎంపీ అవసరం అని చెప్తా ఉన్నారు, అంతకంటే ఇంకేం కావాలి? మీకేమైనా డౌట్ ఉండొచ్చు, కానీ మాకు డౌట్ లేదు, ప్రజలకు డౌట్ లేదు. అంటే మీరు ఏం చెప్తున్నారు ప్రధానంగా చివరిగా చెప్పారు, ఏం చెప్పబోతున్నారు చివరిగా? మీరు చెప్పేది చివరిగా చెప్పేది లేదు, భారతీయ జనతా పార్టీ ఈ ఆదిలాబాద్ సెగ్మెంట్ని 100కి 100% మేము విజయం సాధించబోతున్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి, 100కి 100% మేము ఈ ఆదిలాబాద్ సెగ్మెంట్లో పూర్తిగా విజయం సాధించబోతున్నామని చెబుతున్న పరిస్థితి. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయంలో ప్రధానంగా నేను ముందు నుండి కూడా పాల్గొంటున్నాను, ప్రధానంగా గోచి కడతనే ఆదివాసిని కాదు, దానికంటే ముందు నుండి కూడా ప్రజా సమస్యలపై, ప్రజల ఆదివాసుల సమస్యలపై స్పందించాను, స్పందించి అన్ని రకాలుగా సేవలు మా తెగకు చేశాను. ప్రధానంగా సీతక్కకు ములుగులో ఎవరు డెక్కకనే ఇక్కడ నేరుగా ప్రచారం చేస్తున్న పరిస్థితి, ఎవరు ఏది చేసినా ఖచ్చితంగా బీజేపీ ఇక్కడ గెలుస్తుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.